యువర్ ఆనర్ సాధారణంగా ఎవరైనా మంచి చేయాలని తలిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతో మంది ముందుకు వస్తూ ఉంటారు నా క్లయింట్ అయినటువంటి పని భూపాల్ గారి పరిస్థితి కూడా అంతే ఎన్నో కోట్లు వెచ్చించి సొసైటీని ఎడ్యుకేట్ చేయాలన్న ఆయన ఉద్దేశాన్ని తప్పుబట్టి వారి ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయడానికి వీలు కాదని స్టే ఆర్డర్ పంపించారు సదర్ ప్రాసిక్యూషన్ ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ డిఫెన్స్ లాయర్ వారు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అది మంచి సంకల్పమా ఆయనది గొప్ప ఉద్దేశమా అసలు ఆయన అడ్వర్టైజ్ చేద్దాం అనుకున్న ప్రొడక్ట్ ఏంటో చెప్పమన్నాడు చూద్దాం కండోమ్ చూసారా యువర్ ఆనర్ ప్రోడక్ట్ ఏంటో చెప్తేనే కామన్ మ్యాన్ కి ఎంత కామెడీగా ఉందో అలాంటి యాడ్ ని సినిమా థియేటర్ లో ప్లే చేస్తే అప్పుడు జనం ఫణి గారి గురించి కాదు ఈ అప్రూవల్ ని ఎవరిచ్చారా అని మనల్ని చూసి అవుతారు ఫణి గారు మీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిట్లో ప్రాస్టిట్యూట్స్ నే మోడల్స్ గా తీసుకుంటారంట నిజమేనా అబ్జెక్షన్ యువర్ ఆనర్ అసలు విషయం గురించి కాకుండా ఆయనకి ఇంట్రెస్ట్ అయిన విషయం గురించి అడుగుతున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు చెప్పడం ఇష్టం లేదనుకుంటే చెప్పండి నా యాడ్స్ కి వాళ్ళే సరే న్యాయం చేస్తారనిపిస్తుంది అందుకే వాళ్ళనే మోడల్స్ గా పెట్టుకుని చేస్తా యువర్ ఆనర్ సిగరెట్లు మందు తాగితే ప్రాణాంతకం ప్రచారం చేస్తున్నారు పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు బాగుంది మీరు చెప్పగలరు ఆపగలరా 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 విశృంగల శృంగారం ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేస్తే ఎయిడ్స్ తో పాటు వేరే వ్యాధులు వస్తాయని బాగా ప్రచారం చేస్తున్నారు మంచిదే ప్రచారం చేసి చెప్పగలరు ఆపగలరా 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 మనం చెప్పి ఆపలేని దానికి ఒక సొల్యూషన్ అన్న ఇవ్వాలి ఆ సొల్యూషనే ఈ కాండమ్ యువర్ ఆనర్ ఫణి గారు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మూర్తి గారు మీకు ఎంతమంది పిల్లలు మీకెందుకు పర్లేదు చెప్పండి ఇద్దరు వయసు ఎంత పెద్దాడికి 20 పాపకు 17 మరి మూడేళ్ల గ్యాప్ లో ఏం మాట్లాడుతున్నారు సార్ కాండమ్ వాడారా లేదా కాండమ్ అనేది మన జీవితాలతో ఏదో ఒక రకంగా ముడిపడిపోయి ఉంది అలాంటి కాండమ్ గురించి క్రౌడ్ ఎక్కువ ఉన్న థియేటర్స్ లో యాడ్ వేసి జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తప్పేముంది ఆఫ్టర్ ఆల్ జలుబు టాబ్లెట్ కి యాడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ మందు లేని ఎయిడ్స్ ని అరికట్టడానికి కాండమ్ యాడ్స్ ఎందుకు ఒప్పుకోరు ఈ కేసుని వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఈయన పేరు ఫణి భూపాల్ రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియదంట మనోడు అంత ఫాస్ట్ గా అమ్మాయిని పడేస్తాడు కొడుకు విషయానికొస్తే పేరు కార్తిక్ ఈయన పెద్ద ఫ్లట్ మాస్టర్ హాయ్ తిను పీడియాట్రిషియన్ అదే పిల్లల డాక్టర్ ఇదిగోండి మీ పాప అయ్యో నాకు ఇంకా పెళ్ళే కాలేదండి ఈయన మీ నాన్నగారే కదా ఆయన కూతురు ఇది చిట్టి చెప్పను చూడండి తల్లిని తెస్తా తల్లిని తెస్తా అని చెప్పి చెల్లిని తీసుకొచ్చాయండి అన్న ఇంట్రెస్టింగ్ కదా బండి ఇంకా కండిషన్ లోనే ఉంది అంకుల్ ఆకలేస్తే అన్నం పెడతాం అవసరమైతే సాయం చేస్తాం ఆడాలి అడిగితే కాదంటావా ఇచ్చేస్తాం